हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो टीथ अने इंग्लिश मूवी एक्सप्लेन चेयबोतुन्नानु इदोक हर्रर मूवी अयिनप्पटिकी मिगिलिन हर्रर मूवीस तो पोल्चिते कॉन्सेप्ट चाला कोत्तगा उंटुंदी। ओक अम्माई शरीरंलो ओक विचित्रमैन अवयवं उंटुंदी, दानि वल्ल अम्माई जीवितंलो एं जरिगिंदि अनेदे ई सिनिमा कथ। ई वीडियो केवलं पेद्दल उद्देशिंचि मात्रमे तयारु चेशानु काबट्टि वीडियो चूसे मुंदु हेड फोन्स पेट्टुकोनि वीडियो चूडडं मर्चिपोवद्दु, अलागे मा चानल नि कूडा सब्स्क्राइब चेयंडि। ఈ సినిమా స్టోరీ మొత్తం డాన్ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది। డాన్ తన తల్లి కిమ్, తండ్రి బిల్, ఇంకా అన్నయ్య బ్రాడీతో కలిసి జీవిస్తూ ఉంటుంది। బిల్ నిజానికి ఆవిడ స్టెప్ ఫాదర్, బ్రాడీ కూడా ఆయన సంతానమే। బ్రాడీకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉండదు, నిజానికి తన తల్లిని ఒక వేషలాగా భావిస్తూ ఉంటాడు। తనకి తల్లి అంటే ఎంత అసహ్యం అంటే తన పెంపుడు కుక్కకి మదర్ అనే పేరు పెట్టుకుంటాడు। टीनेज लोने चेडु अलवाट्लकु बानिसै इंट्लोने तन गर्लफ्रेंड तो एंजॉय चेस्तू उंटाडु। डान मदर अयिन किम चाला कालं नुंडि अनारोग्य समस्यलतो बाधपड़ुतू उंटुंदि। डान तन कालेजीलो द प्रामिस अने क्लब तरपुन प्रचारं चेस्तू उंटुंदि। टीनेज अनेदि ओक गिफ्ट, कन्यगा उंडडं अनेदि ओक वरं, दानि केवलं मन जीवित भागस्वामुलतो तप्प चिन्न चिन्न अट्राक्षन्स कि कोल्पोकूडदु अनेदि ई क्लब योक्क मुख्य उद्देश्यं। डान चदिवे स्कूल्लो टोबी अने अब्बायि कोत्तगा जॉइन अवुताडु। तोली चूपुलोने टोबे डान की बागा नच्चुताडु। डान इंटिकी वेल्ली पडुकुन्नाक ओक कलगंटुंदी, अंदुलो तन टोबेनि पेल्लि चेसुकोनी तोली रात्रि जरुपुकुंटुन्नट्टु ऊहिंचुकुंटुंदी। अदे ऊहलो चेतितो एक्कडेक्कडो टच चेयालनि प्रयत्निस्तू उंटुंदी। इंतलो ओक पेद्द क्रीचर वच्चि तनानि भयपेडुतुंदी, दींतो भयपडिपोयि मेल्कुंटुंदी। ఈ విషయం ఎవర్తో చెప్పాలో తెలియక టోబేకి కాల్ చేసి సిటీ దగ్గరలోని ఒక లేక్ దగ్గరికి రావాలని అడుగుతుంది। టోబే క్షణంలో అక్కడ వాలిపోతాడు। ఇద్దరు కలిసి లేక్ లో సరదాగా ఈత కొడతారు। ఇంతలో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు। టోబే ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి డాన్ లేక్ అనుకున్న ఒక గుహలోకి తీసుకెళ్లి అనుభవించడానికి ట్రై చేస్తాడు। డాన్ కి రాత్రి వచ్చిన కల గుర్తొచ్చి భయం వేసి నో చెప్తుంది। దీంతో టోబే డాన్ ని బలవంతం చేస్తాడు। ఇంతలో డాన్ తల పొరపాటున ఒక రాయికి తగిలి అన్కాన్షియస్ అవుతుంది। ఇదే ఛాన్స్ అనుకుని టోబే తన పని మొదలు పెడతాడు। డాన్ కి స్పృహ వచ్చి చూసేసరికి టోబే తన మీద ఉంటాడు। భయంతో టోబే నుంచి దూరంగా జరగాలని ప్రయత్నిస్తుంది। ఉన్నట్టుండి టోబే బాధతో అరవడం స్టార్ట్ చేస్తాడు। అతని అంగాన్ని డాన్ కింది భాగంలో ఏదో గట్టిగా కొరికేస్తున్నట్లు అనిపిస్తుంది। భయంతో డాన్ కూడా గట్టిగా కేకలు వేయడంతో టోబే వెనక్కి లాగుతాడు। దీంతో అతని అంగం రెండు ముక్కలై తునిగి శరీరం నుంచి విడిపోతుంది। బాధతో అరుస్తూ లేక్ లో దూకేస్తాడు టోబే। భయంతో అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చేస్తుంది డాన్। నిజానికి అక్కడ ఏం జరిగిందో డాన్ కి అస్సలు అర్థం కాదు। ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ లో వెతకడం స్టార్ట్ చేస్తుంది। డెంటాట అనే కల్పిత కథ ఆమెకు కనిపిస్తుంది। ఒక శాపగ్రస్తురాలనే మహిళ యొక్క యోనిలో ఒక పెద్ద క్రీచర్ ఉండి అందులోకి ఏది వచ్చినా ముక్కలు ముక్కలుగా చేస్తుంది అనేదే ఈ కథ యొక్క సారాంశం। భయపడిపోయిన డాన్ డాక్టర్ దగ్గరికి చెకప్ కు వెళ్తుంది। డాన్ తో మాట్లాడిన తర్వాత ఆమెకు అదే ఫస్ట్ చెకప్ అని తెలుసుకున్న డాక్టర్ లో చేంజ్ వస్తుంది। అప్పటిదాకా మామూలుగా చెక్ చేసిన డాక్టర్ డాన్ యోని యొక్క ఫ్లెక్సిబిలిటీని చెక్ చేయాలని చెప్పి అతని చేతి వేళ్ళను లోపలికి పెడతాడు। మరోవైపు ఆవిడ నొప్పి భరించలేక బయటికి తీసేయమంటుంది, కానీ డాక్టర్ ఆమె మాట వినిపించుకోడు। ఇంతలో సరిగ్గా టోబేకి జరిగినట్టుగానే డాక్టర్ చేతి వేళ్ళను కూడా ఏదో పట్టేస్తుంది। బాధతో డాక్టర్, భయంతో డాన్ గట్టి గట్టిగా కేకలు వేస్తారు। చివరికి డాక్టర్ చేతి వేళ్ళు కట్టేయి నేల మీద పడిపోతాయి। భయంతో డాన్ ఇల్లు చేరుకుంటుంది। ఇంటికి వచ్చేసరికి డాన్ తల్లి నేల మీద స్పృహ లేకుండా ఉంటుంది। బ్రదర్ అయిన బ్రాడీ ఆమెను పట్టించుకోకుండా గర్ల్ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు। తల్లిని హాస్పిటల్లో చేర్చి ఏం చేయాలో తెలియక స్కూల్ ఫ్రెండ్ అయిన ర్యాన్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తుంది డాన్। నిజానికి ర్యాన్ కూడా డాన్ ని ఎప్పుడప్పుడు అనుభవించాలని చూస్తూ ఉంటాడు। డాన్ కంగారుగా లోపలికి వచ్చి, నా వల్ల ఒకరు చనిపోయారు, మరొకరు గాయపడ్డారు, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నేను పోలీసులకు లొంగిపోతాను అంటుంది। ర్యాన్ ఇవన్నీ పెద్దగా పట్టించుకోకుండా ముందు తనని ఫ్రెష్ అప్ అవ్వమని చెప్తాడు। తర్వాత ఒక టాబ్లెట్ ఇచ్చి ఆ టాబ్లెట్ ని తన మదర్ స్ట్రెస్ రిలీఫ్ కోసం వాడుతుందని చెప్తాడు। ఆ టాబ్లెట్ తీసుకున్న తర్వాత డాన్ మత్తులోకి జారుకుంటుంది। కొన్ని వస్తువులతో ఆమెను రెచ్చగొట్టి ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాడు। ఇంతలో డాన్, నా మాట విను, అనవసరంగా కట్టైపోద్ది అంటుంది, నేను సూపర్ హీరోను, నాకేం కాదు అని పట్టించుకోకుండా పని చేయడం స్టార్ట్ చేస్తాడు ర్యాన్। చిత్రం ఏంటంటే ర్యాన్ కి ఏమీ అవదు, డాన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది। తన సమస్య ర్యాన్ ద్వారా తీరినందుకు ఆవిడ సంతోషపడుతుంది। తర్వాత రోజు డాన్ ఇంటికి బయలుదేరుతుండగా
మరోసారి ఆవిడను రెచ్చగొట్టి షో స్టార్ట్ చేస్తాడు ర్యాన్. ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ర్యాన్కు ఒక కాల్ వస్తుంది. మొత్తానికి నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు లూజర్ అని ఎగతాళి చేసి ఫోన్ కట్ చేస్తాడు ర్యాన్. ఆ ఫోన్ ఏంటని డాన్ అడిగితే అసలు విషయం చెప్తాడు ర్యాన్. నిన్ను ఎప్పటికైనా అనుభవిస్తానని ఫ్రెండ్తో బెట్టి పెట్టి గెలిచాను అంటాడు. దీంతో డాన్కి కోపం నశానానికి అంటుతుంది. అంతే ర్యాన్ది కూడా కట్టయి కింద పడిపోతుంది. ర్యాన్ రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే నీలాంటి వెదకు ఇదే కరెక్ట్ అనేలా ఒక చూపు చూసి వెళ్ళిపోతుంది. అప్పుడు డాన్కి ఒక విషయం అర్థమవుతుంది, తాను ఇష్టపడి చేస్తే ఎదుటి వాళ్ళకు ఏమీ కాదు, లేదంటే ముక్కలు ముక్కలైపోతుంది. బ్రాడీ తన తల్లి విషయంలో స్పందించకపోవడాన్ని బిల్ చాలా సీరియస్గా తీసుకుని బ్రాడీతో గొడవ పడతాడు. నాకు డాన్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ, నీ వల్ల నీ భార్య వల్ల తను నాకు చెల్లెలైంది, అందుకే మీరంటే నాకు అసహ్యమని బ్రాడీ అంటాడు. అంతేగాక పెంపుడు కుక్కని వదిలి బిల్ని బాగా గాయపరుస్తాడు. డాన్ హాస్పిటల్కి వెళ్ళి చూడగానే తల్లి చనిపోయిందనే వార్త వింటుంది. అక్కడికి ఆమె ఫాదర్ బిల్తో పాటు బ్రాడీ గర్ల్ఫ్రెండ్ కూడా వస్తుంది. సారీ, ఆవిడ చాలాసేపు పిలిచింది, కానీ బ్రాడీ ఇదంతా మాకు కామన్, పట్టించుకోవద్దని బెదిరించాడని బ్రాడీ గర్ల్ఫ్రెండ్ చెప్తుంది. ఆ విషయం విన్న తర్వాత డాన్ కోపంతో రగిలిపోతుంది. ఇంటికి వెళ్ళి అందంగా తయారయ్యి బ్రాడీ ఉండే రూమ్కి వెళ్తుంది. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అన్నా చెల్లెలలాగా ఉండలేదు, నీ కోరిక తీర్చడంలో నాకు తప్పనిపించడం లేదు అంటుంది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసే బ్రాడీ అదొక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా చూస్తాడు. అనుమానంతో ఆమెను సోదా చేసి ఏమీ లేకపోవడంతో ఆమెతో కలుస్తాడు. బ్రాడీ పనిలో బాగా బిజీగా ఉన్న టైంలో డాన్ కోపంతో ఒక చూపు చూస్తుంది. అంతే, ముందు ముగ్గురికి పడిన శిక్షే బ్రాడీకి కూడా పడుతుంది. సగం తెగి కింద పడిన అతని అంగాన్ని అతని పెంపుడు కుక్క మదర్ వచ్చి మింగేస్తుంది. డాన్కి ఉన్నది వరమో శాపమో నాకైతే తెలియదు, కానీ ఆడవారికి ఇలాంటి శక్తి ఉంటే మాత్రం అత్యాచారం చేయడానికి ఏ మగాడైనా భయపడతాడు. ప్రపంచంలో ఎక్కడా నిర్భయ దిశ లాంటి సంఘటనలు జరగవని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.